హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్ ఈరోజు మనం ఎగ్జిట్ నెంబర్ త్రీ ముత్తంగి దగ్గర చిట్కోల్ విలేజ్లో మనకైతే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది చూడొచ్చు మొత్తం కూడా ఒకటే బిల్డర్ కట్టారండి మొత్తం మనకి సెవెన్ విల్లాస్ ఉంటాయి అనమాట లైన్గా ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అలాగే త్రీ బిహెచ్కే హౌస్ అనమాట చూడొచ్చు మనకి ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఒక కార్ పార్కింగ్ వస్తుంది మనకి సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయండి పైకి మీకు చుట్టూ కూడా మనకి హౌసెస్ ఉన్నాయండి గచ్చిబౌలి ఈవెన్ మొత్తం ఇటు సైడ్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కాబట్టి సో హౌస్ అయితే మనకి వన్ సియర్ అయితే కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అది సో ఇది బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే అండి ఇదంతా కూడా మనకి హాల్ మనకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా హాల్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా వస్తుందండి ఇదంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు మీరు గమనించవచ్చు ఎంత వుడ్ వర్క్ అయిపోతే వన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో మీరు కనుక మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వచ్చే విధంగా ఉంటుందన్నమాట అలాగే మీరు కనుక గమనించుకుంటే ఇటువైపు మనకి సెవెంటీ ల్యాక్స్లో మనకి ఇండిపెండెంట్ హౌస్లు అయితే ఉన్నాయండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌసెస్ అయితే మనకైతే సేల్కు ఉన్నాయి సో ఈ వీడియో ద్వారా చెప్పడం ఏంటంటే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నామండి సో ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీరు మీరు చిన్న బడ్జెట్లో ఉన్నా కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అలాగే మనం డైనింగ్ ఏరియా నుంచి వచ్చిన తర్వాత ఇదంతా కూడా హాల్ ఏరియా అండి మనం ఇందాక ఎంటర్ అయిన తర్వాత ఏదైతే స్ట్రైట్గా ఉండేదంతా కూడా హాల్ ఏరియా అనమాట చూడొచ్చు మనకి త్రీ బెడ్రూమ్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి మనకి రైట్ సైడ్ ఒకటి వస్తుంది లెఫ్ట్ ఒకటి వస్తుంది దాని ఫ్రంట్లో ఒకటి వస్తుంది ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఒక్కొక్క దాంట్లో కూడా మనకి వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ మొత్తం కూడా చేస్తున్నారనమాట సో వన్స్ కంప్లీట్ అయిపోతే వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది దీని లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి చిట్కూల్ విలేజ్ అంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అండి ఇది మనకి బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది అలాగే మనం ఇక్కడ నుంచి చూసుకుంటే రైట్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది స్ట్రైట్ అయితే మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ హౌస్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ సో ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఇది కూడా మనకి డిఫరెంట్ లుక్తో ఉంటుందన్నమాట వన్స్ వుడ్ వర్క్ అయిపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి సెల్ఫ్లు కూడా చూడొచ్చు మీరు వన్ అండ్ హాఫ్ ఫీట్తో ఉంటాయండి ఈ సెల్ఫ్లు అయితే మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ తోటి ఉంటాయి అనమాట సో అంత ఉన్నా కూడా మనకైతే స్పేస్ గానీ ఉందన్నమాట హౌస్ అయితే చుట్టూ కనుక చూసుకుంటే చాలా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి మొత్తం బిల్డర్లు కానీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి నేను అందుకే చెప్తున్నాను తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం దేనికైనా కూడా మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయచ్చండి ఇందాక మనం చెప్పినట్టు ఇది కామన్ టాయిలెట్ అండి ఇది ఈ హౌస్లో ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ అండి ఇది అంటే గెస్ట్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనకి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కాబట్టి కొంచెం అయితే సైజెస్ అయితే చిన్నగా ఉంటాయండి ఒక బెడ్రూమ్ది అయితే అలాగే నేను పై నుంచి ఒకసారి చూపిస్తాను చుట్టూ ఏరియల్ వ్యూ మనకి ముంబై హైవే నుంచి ఇక్కడికైతే వన్ కిలోమీటర్ అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో ల్యాండ్తో కూడా మనకి హౌస్ రావడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అండి వాళ్ళ కోసం మాత్రమే తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హౌసెస్ అనేది యూజ్ అవుతాయి ఎందుకంటే మనకి తక్కువ అంటే ఒక సెవెంటీ ల్యాక్స్ నేను ఇందా చెప్పినట్టు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా మీకు అంటే ఒక స్క్వేర్ యార్డ్స్ అంటే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇలాంటి హౌసెస్ అయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ఉన్నాయండి అందుకోసమే ఈ వీడియో ద్వారా నేను చెప్పడం ఏంటంటే ఏ బడ్జెట్లో ఉన్నా కూడా అయితే మీరైతే కాల్ చేయొచ్చండి మీకు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఉన్నాయి సో ఈ రోజు రేపట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా అయితే మనకి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో అయితే దొరకడం కష్టమైపోతుందండి సో అలాంటి దగ్గర మనకి ఈ ముంబై హైవేలో ఎంతో గ్రోత్ ఉన్న ఈ ఏరియాలో చూడొచ్చు మీరు చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ చూడొచ్చు ఎక్కడ కూడా మనం సింగిల్గా ఉన్నామనే ఫీలింగ్ కూడా ఉండదు అనమాట సో ఇలాంటి దగ్గర ఈ హౌస్ అయితే యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరొవిడితో ముందుకు